మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం. కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఇలాంటి ఈ కార్తీక మాసంలో శివకేశవులకు ఇద్దరికి అత్యంత ఇష్టమైన సోమవారం ఏకాదశి ఒకే రోజు రావటంతో, అందున చివరి సోమవారం కావటంతో ఈ సోమవారానికి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ కార్తీక సోమవారం రోజే ఉత్పన్న ఏకాదశి. ఇలాంటి రెండు పవిత్ర దినాలు కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది. పాండవులు ప్రతి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను తీసుకుంటారు. పూర్వం ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునునితో ఉత్పన్న ఏకాదశి గురించి వివరిస్తాడు. అర్జున, ఈ ఉత్పన్న ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారి జన్మల పాపాలు పోవటమే కాక మిగిలిన అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అంతటి పవిత్రమైంది ఈ ఉత్పన్న ఏకాదశి. ఎవరైతే ఈ రోజు ఉపవాస దీక్షను తీసుకుని ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒక దానిని ఆచరించి భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఈ రోజు గడుపుతారు, అలాంటి వారికి అశ్వమేధ యాగం చేసినప్పుడు వచ్చే ఫలితం కంటే 100 రెట్లు అధిక పుణ్యం వస్తుంది. అదేవిధంగా 100,000 మందికి అన్నదానం చేసిన ఫలితం పొందుతారు. ఈ రోజు ఉపవాసం చేయటం ఉత్తమమైన పద్ధతి. అలా చేయలేని వారు నక్తము ఉపవాస వ్రతం ఆచరించినా చాలు. ఈ రోజు ఉపవాస దీక్షను తీసుకొని శ్రీ మహావిష్ణువును స్తుతిస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే జన్మల పాపాలు పోవటమే కాక కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అంచెమున స్వర్గవాసం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో సోమవారం, ఏకాదశి, పౌర్ణమి పవిత్ర దినాలుగా భావిస్తారు. సోమవారం, ఏకాదశి ఒకే రోజు కలిసి రావటంతో భక్తులు ఆ శివకేశవులను ఒకే రోజు కొలిసే భాగ్యం కలగనుంది. ఈ చివరి కార్తీక సోమవారం రోజు నదిలో లేదా ఇంటిలో అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి నీటిలో వదిలితే అనంతకోటి పుణ్యప్రదం. ఇలా దీపాలను వదలటం వల్ల ఆ మహాశివుడు మిక్కిలి సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరేలా దీవిస్తాడు. ఈ రోజు ఈ విధంగా దీపలక్ష్మిని పూజించటం వల్ల ఆ లక్ష్మీదేవి సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ చివరి కార్తీక సోమవారం రోజు శివాలయంలో 365 వత్తులతో దీపారాధన చేస్తే నెల మొత్తం చేసిన పుణ్యంతో పాటు సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపారాధన చేయలేకపోయిన వారు ఈ చివరి కార్తీక సోమవారం మరియు ఏకాదశి కలిసి వచ్చిన రోజు 365 వత్తులతో దీపారాధన చేస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. పార్వతీ సహితుడైన పరమేశ్వరునికి ఆరాధన కార్తీక సోమవారాల్లో విశేషంగా నిర్వహిస్తారు. కార్తీక సోమవారం ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. కార్తీక మాసంలో సోమవారం రోజు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మములు చేసిన వారికి పాపాల నుండి విముక్తి లభించటమే కాక మోక్షం లభిస్తుందని పురాణ వచనం. కార్తీక సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించి హరహర శంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తే జన్మజన్మల పాపాల నుండి విముక్తి లభించటంతో పాటు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం. కార్తీక మాసం నెలంతా దీక్షతో లేనివారు కనీసం కార్తీక సోమవారాలైనా ఉంటే సకల అభిష్టాలు నెరవేరతాయి. కార్తీక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి శివప్రీతిగా ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ నెరవేరతాయి. కార్తీక సోమవారం రోజు శివుడికి మారేడు వాకులను సమర్పిస్తే ఆ మహాశివుడు సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు. మారేడు వాకును సోమవారం రోజు కొయ్యకూడదు. ముందు రోజు కోసి సోమవారం ఆ మహాశివుడికి సమర్పించాలి. అదేవిధంగా జిల్లేడు పువ్వులను, శంఖపుష్పాలను ఆ మహాశివుడికి సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరేలా దీవిస్తాడు. ఈ రోజు శివాలయంలో ఆవునేతితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం. ఎవరైతే కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తారో అలాంటి వారి సమస్త దోషాలు పోతాయి. కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు. ఈ రోజు సూర్యాస్తమయం అయ్యాక శివాలయంలో ఆకాశ దీపాన్ని చూస్తే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని, జ్ఞానం వృద్ధి అవుతుందని పురాణ వచనం. కార్తీక సోమవారం రోజు ఉపవాసం చేసే పద్ధతులను గతంలో వివరించటం జరిగింది. మళ్లీ ఇప్పుడు కూడా కార్తీక పురాణంలో వివరించిన విధంగా ఉపవాస పద్ధతులను గుర్తుకు చేస్తున్నాం. కార్తీక సోమవారం ఉదయం స్నానమాచరించి మొదటిగా దీపారాధన చెయ్యాలి.
అనంతరం శివునికి అభిషేకం చేయిస్తే నిత్య సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం. కార్తీక సోమవారం విశిష్టత గురించి కార్తీక పురాణంలో వివరించటం జరిగింది. ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహామునిని కార్తీక మాసం గురించి వివరించమని కోరగా, అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి జనక మహారాజుకు ఇలా చెప్తాడు. జనక మహారాజా, కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరకు కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. ఈ కార్తీక సోమవారం రోజు ఈ 6 పద్ధతుల్లో ఒక్క పద్ధతిలో కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుందని వివరిస్తాడు. అందులో మొదటిది, శక్తిగలవారు కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి. దీనిని ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వాళ్ళు. రెండవది, స్నానదాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనిని ఏకభక్తము అంటారు. ఇది సాధ్యం కాని వాళ్ళు. మూడవది, పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చెయ్యాలి. దీనిని నక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వాళ్ళు. నాలుగవది, భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చెయ్యాలి. దీనిని అయాచితము అంటారు. ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది, ఈరోజు స్నానమాచరించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించటం. దీనిని స్నానము అంటారు. మాకు జపించటం చేతకాదు తెలియదు అన్నవాళ్ళు చివరది ఆరవది అయినా ఇది చేసినా చాలు. కార్తీక సోమవారం రోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. దీనిని తిలాదానము అంటారు. ఈ ఆరింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఆచరించాలి. ఏదీ కూడా ఈ కార్తీక సోమవారం రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెప్తాడు. అంతేకాదు, కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివ సాయుధ్యాన్ని పొందుతారని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్తాడు. అంతటి పవిత్రమైనది కార్తీక సోమవారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.